ఎరా సర్వీసు, పోయినసారి ఆ సినిమా వాళ్ళు మోసం చేసి దినేష్ టిష్యూ పేపర్ లో పడేసారు అన్న. ఇప్పుడు నా కొడుకే ప్రొడ్యూసర్ గా హీరోగా నన్ను దోచుకుందాం అంటే సినిమా తీస్తున్నాడు, దాంట్లో ధ్వజస్తంభం లాంటి క్యారెక్టర్ అన్న. మరేంట్రా ట్రైలర్ లో భూతాద్వం ఎట్టి ఎత్తికి ఎక్కడ నువ్వు కనిపించలేదు. అది కాదురా, నాది స్పెషల్ అపీరెన్సు, తెరపై అందరు చూసి షాక్ అవ్వాలని సీక్రెట్గా ఉంచమన్నాడు. ముందే నన్ను చూపించేస్తే సర్ప్రైజ్ ఏ ఉంటుంది? కనీసం నాకన్నా చెప్పచ్చు కదా క్యారెక్టర్ ఏంటో. ఎందుకని నీ స్పెషల్ అపీరెన్స్ షూటింగ్ అయిపోయిందా? అది కాదురా, వాడు నాకు కూడా సర్ప్రైజ్ అన్నాడు. వాడు ఇప్పుడు అంతే, సడన్గా షూటింగ్ పెట్టి నాన్న నువ్వు గెస్ట్ అపీరెన్స్ కాదు హీరో అన్న అంటాడు. చూస్తుండ్రా, త్వరలో నన్ను స్క్రీన్ పైన చూసి నీ చొక్క నువ్వే చింపుకుంటావు. ఆడు సర్వేషు, ఆడు నేను బెస్ట్ ఫ్రెండ్సు, మాది ఒకటే కంచం ఒకటే మంచం అని అందరికి గొప్పలు చెప్పుకుంటావు. రే, ఆ రోజు త్వరలోనే వస్తుందిరా, కూండిపోతే. హలో సర్వేషు, ప్రతి పకోడా గాడికి నా యాక్టింగ్ కెరీర్ మీదే జాస. విజయ్, విశాలేవని యంగ్ క్యారెక్టర్ చూస్తున్నాయి కదా, అతను తీశాను. సరే కానీ అందరు నన్ను స్ట్రగ్లింగ్ సార్ సర్వేస్ అంటున్నారా, ఇంకా నా వల్ల కాదురా. ఏదో స్పెషల్ పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ అన్నావు కదా. మీ ప్రొఫెషన్ నాకు ఫోన్ చేయలేదా? లేదు, రేపే మీ షూట్ రెడీగా ఉండు. అవునా? చెప్పాను కదా నాన్న, ధ్వజస్తంభం లాంటి క్యారెక్టర్ సినిమాలో సీన్ నన్ను దోచుకుంటే మీరు ఆడియన్స్ మొత్తం దోచేసుకుంటారు. రై, ఈ శుభవార్త వింటుంటే నాలో కళా రాక్షసుడు పుట్టుకుంటాను. రై, ఇంకేం ఆలోచించద్దు, నా చేతిలో స్క్రిప్ట్ పెట్టు, నీ చేతిలో బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ పెట్టాను. టచ్ అప్ లెవెల్ పెరిగింది బాబు. టీ షుగర్ ఫ్రీ, హెల్త్. విజయ్, విజయ్, సైన్ గ్రీన్ మ్యాట్. చెప్పాను కదా స్పెషల్ రోల్ అది, చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నాం. బాహుబలి నాడు సెట్ వస్తాం. సూపర్, ఐఎమ్ ఇన్ మూడ్. డైలాగ్ పేపర్ బాయ్ కుమ్మేద్దాం. ఆల్ ది బెస్ట్. సుధీర్ బాబు నాభా నటేష్ జంటగా నటించి ఆర్ఎస్ నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం నన్ను దోచుకున్న వటి. ఇదేం డైలాగరా, ఏ ఎమోషన్లు చెప్పాలో అర్థం కావట్లేదు. అసలు ఏ సీన్లో వస్తుంది ఇది? ఇందులో మీరు ఒక ప్రొడ్యూసరు, ఇంతవరకు ప్రొడ్యూసర్ ఎవరో కూడా తెలియదు, అదే ట్విస్ట్. వా, ట్విస్ట్ అది ఉందిరా. ఈ డైలాగ్ సింగిల్ టేక్లో ఒక అయిపోతుంది చూడు. ఈ దెబ్బతో నేను ఇండస్ట్రీ తేలిపోవాలి. సౌండ్ రోలింగ్, కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. సుధీర్ బాబు నాభా నటే జంటగా ఆర్ఎస్ నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం నన్ను దోచుకుందు వఠే. థియటి రొమాన్స్, చక్కని పాటలు, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, హాయిగా నవ్వించే కామెడీతో పాటు మంచి స్టోరీ కూడా ఉందండోయ్. September 21 విడుదలవుతున్న నన్ను దోచుకుందు అటే చిత్రాన్ని తప్పకుండా చూడండోచ్. మీ సర్వేష్.
Cut it! Superb! Superb! Super, Nana. అసలు నువ్వు ఒక్క టేక్ సినిమా మొత్తం కంప్లీట్ చేసాడు. Oscar goes to Emma Stone, La La Land. Hey, Nenu. Babu Naba Nate Jantaga. R.S. Naidu Dashakatvam Vahinchina Chitram Nannu Dochukundu Vate. Vijay, Vijay! Vastana. ఇది లీక్ అయిపోయిందిరా. ఏనా నా కంగారు? లేరా, మన సినిమాలో తీసిన సీను టీవీలో లీక్ అయిపోయింది. నాన్న నీకు చెప్పడం మర్చిపోయాను. అంటే మన డైరెక్టర్ నీ సీన్ చూసి ల్యాగ్ అవుతుంది అన్నాడు. కట్ చేస్తాడు భయం వేసింది. ఓ, అందుకని ముందు టీవీలో రిలీజ్ చేయించేసాను. సూపర్ అన్నో, థ్యాంక్స్. థియేటర్ రొమాన్స్, చక్కని పాటలు, మంచి ఫ్యామిలీ. అయితే ఈ సీన్ సినిమాలో ఉండదన్నమాట? ఉండదు నాన్న. అంటే ఇది సినిమా కాదు, సీరియల్ కాదు. దీన్ని ఏమంటారు? నీకు సర్ప్రైజ్ అంటారు. ఆడియన్స్కి నన్ను దోచుకుందో అంటే ప్రమోషనల్ వీడియో అంటారు. ప్రమోషన్సా? సెప్టెంబర్ 21న విడుదల అవుతున్న నన్ను దోచుకుందో అనే చిత్రాన్ని తప్పకుండా చూడండి. మీ సరే పితృత్వహి, అప్పుడే సినిమా వాళ్ళ రంగులు నీకు కూడా అంటుకున్నాయి. అన్నీ మోసం చేస్తావా? రై, స్ట్రగ్లింగ్ స్టార్ సర్వేష్ నుంచి సూపర్ స్టార్ సర్వేష్ అనిపించుకోకపోతే నా పేరు స్ట్రగ్లింగ్ స్టార్ చిచి సర్వేషే కాదు. వెయిట్ అండ్ సీ. ఒకరోజు నువ్వే డేట్స్ కోసం నా దగ్గరకు వస్తావు రోయ్. అవును. రై, నీ దగ్గర రాజమౌళి గారి నంబర్ ఉందా? ప్లీజ్ ప్లీజ్.